వాగర్థమివ సంపృక్తు వాగర్థ ప్రతిపత్తై జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరం. నిదయే సర్వ విద్యానాం విశసే భవ రోగినాం గురువే సర్వలోకానాం దక్షిణామూర్తయే నమః. సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. మాస ఫలిత కార్యక్రమానికి స్వాగతం. 2024 మే నెలలో వృషభ రాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ వృషభ రాశి వారికి ఈ మే నెలలో రవి శని కేతువు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి. ప్రతికూల ఫలితాలను కొంతవరకు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. కుజుడు, బుధుడు, గురువు, శుక్రుడు, రాహువు ఐదు గ్రహాలు సానుకూలంగా సంచరిస్తూ ఎక్కువ శుభ ఫలితాలని అనుకూల ఫలితాలను ఇచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది. ఈ గ్రహాల అనుకూలతను బట్టి వృషభ రాశి వారికి కూడా ఈ మే నెలలో 60-70% శుభ ఫలితాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. ఇందులో ప్రధానంగా ప్రతికూలంగా సంచరించేటువంటి గ్రహాల గురించి మనం ఒక మార్గాన పరిశీలిస్తే, చతుర్థాధిపతినటువంటి రవి భగవానుడు ఈ మే నెలంతా కూడా వేయులో అనగా మేషరాశిలోను, జన్మరాశిలో అనగా వృషభ రాశిలోను సంచరించడం వల్ల అధికారులతో అభిప్రాయ భేదాలు కానీ అధికారులతో మనస్పర్ధలు కానీ రావడానికి అవకాశం ఉంటుంది. తండ్రి గారి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరి ఆయన జన్మరాశిలోనికి ప్రవేశించే సందర్భాల్లో మే నెల 14 తర్వాత ఈ వృషభ రాశి వారికి స్థానచలనం, ఉద్యోగంలో మార్పులు కానీ కుటుంబంలో మార్పులు కానీ రావడానికి, ప్రయాణాలు కానీ చేయాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ రకమైనటువంటి ప్రతికూల ఫలితాలు ఈ రవి భగవానుడు మీరు ఇస్తున్నారు ఈ మే నెలలో చెప్పవచ్చు. ఇక భాగ్య దశమాధిపతినటువంటి శని భగవానుడు ఎప్పటి నుంచో దశమంలో సంచరిస్తున్నాడు. ఈ మే నెలలో కూడా దశమభావమైనటువంటి కుంభరాశిలో సంచరించడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పనిభారం అధికమవుతుంది. ఒక సందర్భంలో చేసినటువంటి పనికి తగిన గుర్తింపు రాకపోతుంది. శ్రమ, అలసత అధికమయ్యే సూచనలు కనిపిస్తాయి. ఇక పశ్చిమ భావంలో కన్యారాశిలో కేతు సంచారం వల్ల ఆత్మీయుల నుంచి ఎడబాటు కానీ లేకపోతే సంతానం విషయంలో నిరాశను పొందడం కానీ, అనుకున్న పనులు అనుకున్నట్లుగా జరగకపోవడం కానీ ఇలాంటి ఇబ్బందులు రావడానికి అవకాశం ఉంటుంది. రవి, శని, కేతువులు ఇలాంటి ప్రతికూల ఫలితాలను అందిస్తుండగా సానుకూలంగా వృషభ రాశి వారికి మే నెలలో సప్తమ వ్యయాధిపతినటువంటి కుజ భగవానుడు లాభంలో అనగా మీనరాశిలో సంచరించడం వల్ల వాహనాలు సౌఖ్యం కానీ, వాహనాలు కొనుగోలు వల్ల లాభం కానీ, వాహనాల అమ్మకాల వల్ల లాభం కానీ అందుకుంటారు. అలాగే భూములు కొనుగోలు వల్ల కానీ, భూముల అమ్మకాల వల్ల కానీ, లేకపోతే వ్యవసాయ రంగం నుంచి కానీ అధికంగా ఉత్పత్తులు లాభాలు అందుకోగలుగుతారు. జీవిత భాగస్వామి నుంచి కూడా వీరికి సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. ఆయన సహాయ సహకారాలతో వీరు ఎంతగానో ముందుకు వెళ్లే అవకాశం కనిపిస్తుంది. అనగా స్త్రీలకు జీవిత భాగస్వామి వల్ల లాభం కానీ, లేకపోతే పురుషులకు జీవిత భాగస్వామితో సఖ్యత కానీ, మంచి లాభాలు కానీ, అనుకూల వాతావరణం కానీ ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. అలాగే ద్వితీయ పంచమాధిపతినటువంటి బుధుడు ఈ మే నెల 10 వరకు మీనంలో సంచరిస్తాడు. అది లాభభావమైంది. ఆ తర్వాత ఆయన వ్యయంలోకి సంచరిస్తారు. అయితే 10వ తారీఖు వరకు కూడా ఈ బుధుడు ఇచ్చేటువంటి బ్యాంకు లావాదేవీలు కానీ, ఆర్థికపరమైనటువంటి విషయాలు కానీ, వీరి మాటకు విలువ పెరగడం కానీ, వీరి ఆలోచనలు కార్యరూపం దాల్చడానికి కానీ, వ్యాపార అభివృద్ధికి కానీ ఎంతగానో ఈ బుధుడు ఉపయోగపడతారని చెప్పవచ్చు. అష్టమ లాభాధిపతినటువంటి గురువు ఈ మే నెలలో వృషభ రాశిలోనికి ప్రవేశించడం వల్ల ఆకస్మికంగా ఆదాయం కానీ, లేకపోతే అనుకోనటువంటి వ్యక్తుల పరిచయం వల్ల, జన సంబంధాలు పెరగడం వల్ల సమాజంలో గుర్తింపు కానీ 50% గురుబలం రావడానికి వృషభ రాశి వారికి అవకాశం ఉందని చెప్పవచ్చు. ఇక జన్మరాశ్యాధిపతి షష్ఠాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా కూడా వేయులో మేషరాశిలోను, జన్మరాశిలో వృషభ రాశిలోను సంచరించడం వల్ల కుటుంబ సౌఖ్యము, స్త్రీజన సహకారం, వీరి మాటకు విలువ పెరగడం, కుటుంబానికి సంబంధించిన శుభకార్యాల ప్రస్తావన వీళ్ళకి ఎంతగానో ఆనందాన్ని కలిగజేస్తుందని చెప్పవచ్చు. లాభభావంలో మీనంలో ఎప్పటి నుంచో రాహు సంచరిస్తున్నాడు. మే నెలలో కూడా ఆయన అలాగే సంచారం కొనసాగుతుంది కనుక విదేశీ వ్యవహారాలు సానుకూలంగా ఉంటాయి. నూతన వ్యక్తుల వల్ల మంచి లాభాలు అందుకోగలుగుతారు. ధైర్యంగా అనుకున్న పనులను చేసి వీరు విజయాలు పొందడానికి అవకాశం ఉంటుంది. ఈ రకంగా వృషభ రాశి వారికి ఈ కుజుడు, బుధుడు, గురువు, శుక్రుడు, రాహువు ఐదు గ్రహాలు ప్రధానంగా అనుకూలంగా సంచరిస్తూ శుభ ఫలితాలని, మంచి లాభాలని అందిస్తున్నాయి. ఈ రకంగా 60-70% శుభ ఫలితాలు ఈ మే నెలలో వృషభ రాశి వారికి వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. మరి ప్రతికూలంగా సంచరించేటువంటి రవి, శని, కేతువులు కూడా వీరికి కాస్త పరిహారాలు నిర్వర్తించుకోవడం వల్ల ఆ ప్రతికూల ఫలితాలు కూడా అనుకూల ఫలితాలుగా మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇందులో భాగంగా రవి భగవాన్ని వీరు సానుకూలపరచుకోవడానికి ప్రతినిత్యం సూర్యాష్టమి చదువుకోవడం, సూర్య భగవాన్ని దర్శించుకోవడం, సూర్య నమస్కార ఆసనాలు వేసుకోవడం వల్ల వీరు సూర్య భగవాన్ని కూడా అనుకూలంగా మార్చుకొని రవి వల్ల కూడా అనుకూల ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. అలాగే శని భగవానుడు దశమంలో సంచరిస్తూ కాస్త ప్రతికూల ఫలితాలు ఇస్తున్నాడు కనుక ఈశ్వరుడికి శనివారం రోజు అభిషేకం నిర్వర్తించండి, బిల్వాష్టకం చదువుకోండి, గోసేవ చేయండి, వయోవృద్ధులకు చైతన్యత సహాయం చేయండి. అలాగే పశ్చిమ కేతువు ఇబ్బందికరంగా మారుతున్నాడు కనుక నిత్య గణపతి ఆరాధన చేయండి, గణేశాష్టకం చదువుకోండి,
బాగా ఉడకబెట్టిన ఉరువులను కాస్త బెల్లం పుడుతూ కలిపి ఆవులకు ఆహారంగా అందించండి. సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులైనటువంటి వృషభరాశి వారు చెప్పిన విషయాలన్నీ కూడా స్వీకరిస్తూ ప్రకారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన సుఖ్యో.